వస్తున్నారు బండి అప్ప. దండాలు దొర తప్పు అయిపోయింది దొర 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 దొరకు తమరెవరో తెలియదు తప్పుగా అయింది దొర 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 ఆ దొర విరూపాక్షరాజావారని పెద్ద దొర గోవింద వల్లభరాజావారి అల్లుడు గారు. ఎవడైతే ఏమయ్యా వాడంటే ఎందుకు భయపడతావు? అడేం దేవుడా? ఆ దేవుడికి ఏం మొగుడు. ఈ బాబు ఎదురైతే ఆ దేవుడే అడిలిపోతాడు. ఈయన పేరు చెబితే పిల్లలు పాలు తాగరు, పెట్టెలు నీళ్లు ముట్టరు. దేవుడు లాంటి పెద్ద దొర గారు మంచాన పడ్డంతో వ్యవహారాలన్నీ ఈయనే చూస్తూ జమీందారిని భ్రష్టు పట్టిస్తున్నాడు. నమస్కారం దొరగారు. పనిని అశ్రద్ధ చేసే వాళ్లను మేము క్షమించమని మా మాటగా కూలీలతో చెప్పండి. నీడనిచ్చే వాళ్ళలో బద్ధకాన్ని పెంచి ఆ చెట్టును వెంటనే నరికించండి. అల్లుడు గారు ఎక్కడ? ప్రొద్దున్నే ఎస్టేట్కి వెళ్ళారట. మీరు మందు తీసుకోండి. నమస్కారం మావగారు. రండి అల్లుడు గారు, కూర్చోండి. తమ ఆరోగ్యం? అనారోగ్యం ఎలా ఉంది అని అడగండి. ఈ మానవ కళేబరం ఒక్కసారి మరమ్మతుకు వచ్చిన తర్వాత మళ్ళా యథాస్థితికి రావటం అసాధ్యం అల్లుడు గారు. ఏదైనా అంతే నాన్నగారు, ఒక్కసారి చెడిపోతే మళ్ళీ బాగుపడటం జరిగే పని కాదు. నేను ఆ మాట మీ అల్లుడు గారితో చెప్తూ ఉంటే ఆహా తొందరపడకు తొందరపడకు అంటున్నారు. ఆ మాట అనవలసిన ప్రమేయం ఏం కలిగింది? ఇప్పుడు ఏం చెడిపోయిందని చెప్పండి. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? ఏమిటది అల్లుడు గారు? ఏం లేదు, అసలే తమ ఆరోగ్యం బాగోలేదు. మీరు విశ్రాంతి తీసుకోండి, తర్వాత చెప్తాను. బాగుందండి. అమెరికా నుంచి ఇంత దూరం వచ్చిన వార్తని ఈ కాస్త ఆపి ఉద్ధరిస్తారా? జరిగిపోయిందని ఇప్పటికిప్పుడు చెప్పి మాత్రం ఏం ఉద్ధరిస్తాం అల్లుడు గారు? ఏదో అమెరికా వార్త అంటున్నారు. శివప్రసాద్ను గురించి ఏమైనా వార్త వచ్చిందా? అదే, ఒక విధంగా శుభవార్త అనుకోండి. శుభవార్త ఏమిటది చెప్పండి. శివప్రసాద్ వివాహం చేసుకున్నారు. వివాహమా? ఎప్పుడు? ఎక్కడా? ఎవరి? అక్కడే, అక్కడే పిల్లనే. ఈ మధ్యనే చేసుకున్నారు. అల్లుడు గారు, రాబోయే కోడలి గారి పేరు మేరీ అట. చాలింతు పరిహాసం. ఇందులో పరిహాసం ఏముందమ్మా? లేకపోతే అపహాస్యమా? రేపు లోకానికంతా తెలిసిన తర్వాత అది ఎటు తప్పదు. అల్లుడు గారు, మీకు ఎలా తెలిసింది వార్త? ఉత్తరం వచ్చిందా? అమెరికా నుంచి వచ్చిన ఒక మిత్రుడి వల్ల తెలిసింది. ఎవరో ఏదో చెబితే నమ్మడమేనా? నిజమని నిర్ధారణ చేసుకోవడమేనా? అసలు ఏం జరిగిందో, ఎలా ఈ వార్త వచ్చిందో అబ్బాయి గారికి ఉత్తరం రాసి తెలుసుకోండి. అక్కర్లేదు, ఎవరు ఏమీ రాయక్కర్లేదు. వివరణలు విచారణలు ఏమి అక్కర్లేదు. అవును, నాలుగు రోజుల్లో బావగారు ఎటు భార్యా సమేతంగా వస్తున్నారు. వీల్లేదు, రావటానికి వీల్లేదు.
ఆ దౌర్భాగ్యుడు ఆ భ్రష్టుడు మన దివాణంలోనే కాదు ఈ దేశంలోనే అడుగుపెట్టడానికి వీల్లేదు. అల్లుడు గారు, ఉత్తరనయండి, నిప్పు కంటే పవిత్రమైన ఈ వంశంలో పుట్టి ఇంత నీచానికి ఒడిగట్టిన ఆ భ్రష్టుణ్ణి మేము క్షమించాం. తొందరపడకండి. తొందర ఏమిటమ్మా? ఆయన గారు భార్య మనసు దిగి మన వంశం పరువు ప్రతిష్ట నవ్వులు పాలయ్యేదాకా ఆగమంటావా? అన్నయ్య చెప్పుకోవడానికి సిగ్గుచెట్టు. నీకు అన్నయ్య కాకపోయినా నా కన్న బిడ్డమ్మా వాడు. అన్నపూర్ణ, వంశాన్ని నాశనం చేసేవాడు బిడ్డ కాదు, గొడ్డలి. వాణ్ణి మర్చిపో, ఏడుస్తూ కూర్చో. వాణ్ణి పోగొట్టుకున్నందుకు కాదు, వాడు పుట్టినందుకు, వాణ్ణి కన్నందుకు జన్మంతా ఏడుస్తూ కూర్చో. అల్లుడు గారు, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి, వెంటనే అవతరణ చేయండి. మీరే ఇక మీరే నాకు తల గురిని పెట్టవలసింది. ఇంట్లో నిద్రపోతారా? కొట్టగడతారా? కొట్టగడతా? కొట్టగడతారా? తప్పకాయని కాలట్టుకుంటారు. మళ్ళీ ఎప్పుడైనా సుల్తానికి మాంసం పెట్టడం ఆలస్యం చేస్తావరా? తెయ్యద్దరా, ఈ తప్పు కాయడుదరా. దివాన్జీ, కడుపు నిండా తిండి పెడితే ఈ బానిస వేధవులకి చెవులు పుడుగుపోయి చెప్పిన మాట వినరు. రేపటి నుంచి వీడికి ఇచ్చే జీతం సగానికి సగం తగ్గించండి. చెత్తం సుల్తాన్, కుక్కవారిని దొరగారితో సమానంగా చూసుకోమని చెప్పారా నీకు? ఇప్పుడు ఏం జరిగింది? నీ మూలం నా మూచి మగ. అయ్యగారు, ఈసారి కూడా అబ్బాయి గారే పుడతారు. మేం చెప్తున్నాం, ఈసారి అమ్మాయే పుడుతుంది. అయ్యగారు, అమ్మాయి పుట్టింది. అమ్మాయే పుట్టాలనుకున్నాం, పుట్టింది. మరి నామధేయం? జన్మ నక్షత్రాన్ని బట్టి భాని అక్షరంతో మొదలయ్యే ఏ పేరు పెట్టినా శుభకరంగా ఉంటుంది. భవానీ అని ఎప్పుడు అనుకున్నాం, దానికి తగ్గ నక్షత్రంలోనే పుట్టింది. మీరు అనుకోవడమును జరక్కపోవడమునా? ఎవరు మీరు? ఈ ఇంటి అల్లుణ్ణి. కూర్చోండి, ఆయన ఇంట్లో లేరు. తెలిసే వచ్చాను. మా మామగారు నీతో చెప్పమన్న విషయాన్ని చెప్పి వెళ్ళడానికి వచ్చాను. ఏమిటది? నువ్వు రేపటిలోగా నీ పిల్లల్ని తీసుకుని మీ దేశానికి వెళ్ళిపోవాలి. ఇది మా మామగారి ఆజ్ఞ. మేము ఒక మాట అంటే అది జరిగి తీరాలి. అది జరిగేలా చేస్తాం మేము. నువ్వు డబ్బు కోసం ప్రసాద్ మీద వల విసిరావని మాకు తెలుసు. ఆ డబ్బు కోసమే అతన్ని బలవంతంగా ఈ దేశానికి తీసుకొచ్చావని తెలుసు. నీ కావలసిన డబ్బు నువ్వు తీసుకుని నీ పిల్లలతో సహా వెళ్ళిపోతే ప్రసాద్కి ప్రాయశ్చిత్తం జరిపించి మా రాజవంశంలో పిల్లనిచ్చి పెళ్లి చేసి మాలో కలుపుకుంటాం. చెప్పు, ఎంత కావాలి? 5 లక్షలు, 10, 15. మా దేశంలో మీ లక్షలకి కోటలకి విలువ లేదు మిస్టర్. ఈ దేశం నుంచి నేను వెళ్దాం అంటూ వస్తే ప్రసాద్తో కలిసే వెళ్తాను. నేను ఇంటి కోడల్ని, నన్ను పొమ్మనే అధికారం ఎవరికి లేదు. ఈ మాట నా మాటగా మామగారికి చెప్పు. బాబీ జేనీ, కమ్ ఆన్, హ్యావ్ యువర్ బా, ఐ ప్రిపేర్ స్నాక్స్ ఫర్ యు. ఓకే మమ్మీ. స్కూలు తెరిచావన్న బాగుంది. ఇప్పటికైనా తెలిసిందా నిన్ను మాలో ఎందుకు కలుపుకోలేదు? మా దేశంలో విధవైన ఆడది అన్ని సుఖాలు త్యాగం చేసి చావు కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతుంది. మీ దేశ పాడది మొగుడు చచ్చిన నెలలోపునే అతన్ని మర్చిపోయి ఇంకొకరితో కలుగుతుంది. ఏ దేశపుదైనా ఆడది ఆడదే మిస్టర్. 9 నెలలు బిడ్డని మోస్తుంది, కని పెంచుతుంది. మొగుడు చచ్చాక మాటలు నేర్చావు. ఈ మాటలు ఇదివరకు వచ్చు, మర్యాద కోసం ఊరుకున్నాను. కానీ పశువుకు మర్యాద ఇవ్వడం తప్పని తెలుసుకున్నాను ఇప్పుడు. నన్ను పశువు అంటావా? అన్నాను. అంటే ఆ పశువు బాధపడుతుంది. ఆ విశ్వంగాడు నిన్ను చారదీసే కానీ ధైర్యం వచ్చింది. ఇంకొకరితో పోగడానికి సిగ్గులేదు. షట్ అప్.
Mami, 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 mami